ఫిర్ బార్ మోదీ అట ప్రధానిగా మూడ్ ఆఫ్ ది నేషన్ పట్టం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు రెండు వందల ఎనభై ఆరు సీట్లు నితీష్ కలైక యూపీఏకు ప్లస్ రాష్ట్రంలోనూ కమల వికాసం కారు స్పీడ్కు భారీ బ్రేకులు కేసీఆర్ పాపులారిటీ ఢమాల్ కష్టాల నుంచి గట్టెక్కని కాంగ్రెస్ రాష్ట్రంలో హస్తానికి రెండు ఎంపీ సీట్లే జాతీయ స్థాయిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల వారిగా వచ్చే సీట్లట రెండు వందల ఎనభై ఆరు ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉందట యూపీఏ నూట నలభై ఆరు ఇతరులు నూట పదకొండు రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తుంది టీఆర్ఎస్ ఎనిమిది గెలిచే అవకాశం ఉందట బీజేపీ ఆరట కాంగ్రెస్ రెండట ఎంఐఎం ఒకట ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులు ఏడున్నాడు కేసీఆర్ ఉందా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓరియమో పేరే లేదుగా ఇంట్లో ఈట పదో స్థానం ఈ పది మంది ముఖ్యమంత్రుల ప్లేస్లో ముఖ్యంగా కేసీఆర్ లేడు ఈ ఎనిమిది సీట్లు ఎట్లా వస్తాయి ఇట పేరే లేదు పది మంది దాంట్లో ఎవరు ముఖం చూసి వేస్తారు చెప్పండి అలా ఏ ముఖం చూసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు కేసీఆర్ఏ కదా మొత్తం హోల్ అండ్ సోల్ మరి ఇక్కడ కేసీఆర్ ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులు కేసీఆర్ పేరే లేదు ఫస్ట్ నవీన్ పట్నాయక్ ఉన్నాడు ఈయన ఎన్నిసార్లు ఆల్మోస్ట్ త్రీ పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈయన ఈయన చరిష్మ ఎక్కడ తగ్గలేదు చూడండి ఈయన రెండోసారికే ఈయన ముక్కి ములిగి కింద మీద పడుతున్నాడు మన దగ్గర ఈయన ఏమైనా ప్రచారం చేసుకుంటాడు ఆయన ఏమైనా కేంద్రం మీద యుద్ధం అది చేస్తా ఇది చేస్తా అని ఏనాడన్నా బయటకు ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్న నవీన్ పట్నాయక్ సూచి నేర్చుకోవాలి కేసీఆర్ హిమంత్ బిశ్వశర్మ అసోం ఎంకే స్టాలిన్ తమిళనాడు థర్డ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్ ఫోర్త్ ప్లేస్ ఢిల్లీ వైఎస్ జగన్ ఫిఫ్త్ ప్లేస్ ఏపీ పుష్కర్ ధమి ఉత్తరాఖండ్ ఆరు భూపేష్ భగేల్ ఛత్తీస్గఢ్ ఏడు సంగ్మా ఎనిమిది మేఘాలయ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తొమ్మిదో ప్లేస్ మధ్యప్రదేశ్ సీఎం బసవరాజ్ బొమ్మై కర్ణాటక పదో ప్లేస్ సీఎం కేసీఆర్ ఏడున్నాడు లేనే లేడు పది పదో పది పదో ప్లేస్లో కూడా సో ఇట్లా ఇక పార్టీల వారీగా చూస్తే బీజేపీ హవా ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో అని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్తున్నదట ఈ ఏ ఏం ఇప్పుడు సర్వేలు ఎవరి సర్వే వాళ్ళదే ఎవరి సర్వే వాళ్ళదే ఒక ఆయన వచ్చి టీఆర్ఎస్ అంటాడు ఒక ఆయన వచ్చి కాంగ్రెస్ అంటాడు ఒక ఆయన వచ్చి బీజేపీ అంటాడు ఈ సర్వేలతోనే జనాల్ని మాయం చేస్తున్నారు ఏ సర్వే ఏ సర్వే పక్కన పెట్టినా మీరు ఏ మీరు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఎక్కడైనా మీరు పోల్ పెట్టండి ఏ పార్టీ గెలుస్తుంది కేసీఆర్ గెలిచే అవకాశం ఉందా అని పెట్టండి తొంభై శాతం జనం కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు ఇవాళ ఇది నిజమైన సర్వే ఇది నిజమైన ప్రజా సర్వే